Sridevi Drama Company. అంటే మీరిద్దరు లవ్ లో ఉన్నారు అని చెప్పని చాలా మంది అంటున్నారు, కొంతమంది అలాగేం లేదు అని చెప్పని అని అంటున్నారు. అసలు ఏంటి అనేది మీ నోటితో మీరు చెప్తే బాగుంటది, జనాలకు కూడా ఒక క్లారిటీ ఉంటది. బేసికలీ ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో మనం వచ్చిన స్ట్రగుల్స్ దగ్గర నుంచి కానీ, మనం ఈ రోజు ఈ స్టేజ్ వైపు ఉన్న పరిస్థితులు కానీ మనం చాలా ఫేస్ చేసి వచ్చాం. ఆ పెయిన్ నుంచి మనకి తోడుగా ఇంకా జీవితాంతం కొంతమంది మనతో వస్తారు అని తెలిసి మనం తీసుకునే రెస్పాన్సిబిలిటీ చాలా బలంగా ఉంటాయి కొన్ని బంధాలు. సో నాకు ఇందాక ఇక్కడ రామప్రసాద్ అన్న కూడా లవ్ మ్యారేజ్, నవీన్ అన్న వీళ్ళందరినీ చూసాక నాకు ఇంతకుముందు జబర్దస్త్ వచ్చినప్పుడు అందరిలో కల్లా నేను చాలా చిన్నవాడిని అనుకునేవాడిని. అప్పుడు చెప్పేవాడిని పెళ్లి చేసుకోకూడదు పెళ్లి చేసుకోకూడదు అని, నాకు ఏదో చిన్న అగ్రెసివ్ ఉండేది. కానీ ఈ మధ్య కొంచెం చేంజ్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట. అది నిజంగా నాకు కనెక్ట్ అవుతారని నేనైతే ఎప్పుడు అనుకోలేదు. నన్ను ఇంతకన్నా అర్థం చేసుకునే వాళ్ళు దొరుకుతారని నాకైతే తెలీదు, అంటే ఈ మధ్య అనిపించింది. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి లవ్ అంటే మా అమ్మే, అమ్మ తర్వాత అమ్మ స్థానం తనకి ఇవ్వాలి అంటే తనే ఆలోచించి తనే డిసైడ్ అవ్వాలి. వాడి సైడ్ నుంచి వాడు చాలా క్లియర్ గా చెప్పాడు, అమ్మ తర్వాత అమ్మ స్థానం ఇవ్వాలి అని చెప్పని అనుకుంటున్నానని. అంత అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు దొరకరు నాకు, వాళ్ళతో కలిసి జర్నీ చేద్దాము అని అనుకుంటున్నాడని. మీ ఆన్సర్ కోసం వెయిట్. మా డాడీ అంటే నాకు చాలా ఇష్టం, ఒక ప్రపంచం లెక్క ఫీల్ అవుతాను నేను. నా లైఫ్ లోకి వచ్చే అతను కూడా మా డాడీ లాగా నన్ను చూసుకోవాలి, నేను కూడా మా డాడీ లాగానే చూసుకుంటా అని అట్లనే అనుకుంటుండే. వాళ్ళ మదర్ తో కంపారిజన్ చేసిన తర్వాత అసలు నాకు చెప్పడానికి మాటలు కూడా వస్తలేవు. దగ్గర నుంచి నన్ను బాగా భరిస్తున్నాడు, నన్ను బాగా గైడ్ చేస్తున్నాడు, ఒక ఫ్రెండ్ లాగా ఎంత సపోర్ట్ చేస్తాడో లైఫ్ లో కూడా ఫ్యూచర్ అంతా నన్ను అట్లనే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సభాముఖంగా మా అమ్మ కూడా చెప్తాను, అమ్మ డెఫినెట్ గా చెప్తాను, నిన్ను మీ అమ్మలా చూసుకునే కోడలు ఇస్తా. ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఫస్ట్ వాలంటైన్స్ డే ఇద్దరు కలిసిన తర్వాత ఏదైనా గిఫ్ట్ ప్లాన్ చేసావా? Congratulations both of you and wishing you a happy and healthy life.